జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న: ఇంటి తూర్పు గోడ ఇల్లు దాటి పెరగరాదు. అదేమిటి సార్ తూర్పు గోడ ఇల్లు దాటి ఎట్లా పెరుగుతుందండి? చక్కగా ద్వారం ఆ పిల్లర్ లోనే పెట్టుకుంటాం కదండి. సాధారణంగా కొన్ని కొన్ని వరండాలు ఏర్పాటు చేసినప్పుడు లోపల ఉండే పిల్లర్కి వెళ్తుంది, వరండా లేకుండా కట్టినప్పుడు ఇంటి భాగంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి, మీరు ఇమేజ్ చూస్తే చాలా జాగ్రత్తగా కనబడుతుంది. అక్కడ తూర్పు భాగంలో ఏర్పాటు చేసినటువంటి పిల్లరు కిటికీ రెండు కూడాను ఆ తూర్పు నుండి బీము పిల్లర్ ఏదైతే ఉంటే ఆ పిల్లర్లు దాటి బయటకు ఒక రెండు అడుగులు తీసుకున్నారు. ఏమిటంటే రూమ్ సైజు చిన్నగా ఉందండి, అందుకని చెప్పి బయటకు పెంచామన్నారు. అది చాలా చాలా ఇబ్బందికరం. యజమాని యొక్క ఆరోగ్య స్థితిగతులు, యజమాని యొక్క అభివృద్ధి సంపాదించే వాళ్ళు ఇంట్లో కూర్చుంటిపోతారు. కనుక ఈ తూర్పు భాగం అనేది బయటకు పెరగకూడదు, ఉత్తర భాగం బయటకు అంటే బాల్కనీ పైన వేసినటువంటి బాల్కనీని కూడా ఇంటి లోపల కలుపుకున్నట్టే. అది గ్రౌండ్ ఫ్లోర్ లో అవ్వచ్చు, పైన ఫ్లోర్ లో అవ్వచ్చు, బాల్కనీని కలుపుకూడదు. అందులో ఈ తూర్పు భాగం కలిపారంటే చాలా 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 ఇబ్బందిగా ఉంటుంటుంది. ఎక్కడో చూడగానే జరగవు, కానీ ఇది కూడా మేము చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క భాగాలు కలుపుకోవడాల్లో ఎక్కడ పడితే అక్కడ కలుపుకోకుండా మీరు ముందుగా కట్టేటప్పుడే కావాలంటే ఇల్లు పెద్ద చేసి కట్టుకోవాలి, కానీ పిల్లర్లు లోపల వేసేసి బయటకు గోడలు కట్టడం అనేది మంచి విధానం కాదు. జై శ్రీమన్నారాయణ.